ఇగో నాకు మాత్రము సూపు కంటే మంచిన ఐదుగురు కూర్చుని దాని లెక్కన కనబడుతుంది. ఏమిటంటే కాళ్ళకేమో పైతాపు చేసుకుందాం, కింద చూస్తేనేమో మట్టిని కాస్తలేవు, నగ్గమైందే కాలేదు అడగతా మూసుకుందాం. నగ్గమైంది అయిందా? సరే మరి నీ పేరేంది? నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? ఆడికి పోతావు? సరే తాతయ్య నా పేరు మాత్రం తెలుసు. చెప్పు. ఏమంటివి నీ పేరు అనగా? నా పేరు కుమ్మరి యాగం అంటారు. కుమ్మరుళ్ళు కాబట్టి నీ పేరు మాత్రము యాగం అంటారు. కుమ్మరి యాగం అంటారు. అదే ఇంకేం, కుమ్మరుళ్ళు అంటే అంటున్నాయి కదా, ఆగమ్మ అంటారు. ఆగమ్మ అంటారా యాగమ్మ అంటారా? అరే నేను నాకు చెవులిని రాక ఏదో ఒక అక్షరం మిస్టేక్ అయిందచ్చు. నేనేమో ఆగమ్మ నేనట్టు ఆగమ్మ, మరి ఆగమ్మనా యాగమ్మనా?
నీవి ఎట్లంటే మర్ర ఎట్లంటే బాధలేదు కానీ ఒకరితో నచ్చింది కదా. సరే ఏదొక పేరు ఆగమ్మన యాగమ్మన ఆగమ్మ. సరే అమ్మ మరి మన ఆగమ్మ అంటే కదా యాగమ్మ 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 అమ్మ యాగమ్మ. ఇది లగ్నం అయింది మరి అయిందో దిలాపురం బస్ ఎక్కి మాధపురం దిగిన అందరు కూర్చే ఉన్నది. రేవంత్ రెడ్డి వచ్చిందంటే కథ బస్సులు అందే అంది. సరే అమ్మ ఇప్పుడు అట్లా కాదు, ఇది అర్థమైంది పక్కనే. మరి ఏం చెప్తావు నువ్వు? నేను ఏం చేయాలా? ఏం చేయమంటే అది చేస్తా. నీ మొగడు చెప్పింది చెప్తావా? నేను చెప్పింది చెప్తావా? ఇక నా మొగడు చెప్పింది చెప్తాను. నువ్వు ఇప్పుడు నువ్వు నడమని వచ్చి చెప్తే నేను కూడా చేస్తా. నడమని నేనేంటి కత్తా? ఏదో పంచాయతీ పడ్డప్పుడు వస్తా. పంచాయతీ పడ్డప్పుడు అయితే